గుడ్ మార్నింగ్ చూడండి, ఇవాళ మా శ్రీకాకుళం మొత్తం ముంచేసింది. వర్షం పడుతోంది బాగా, మొత్తం తడిసిపోయింది. ఇదంతా ఏం కనిపించట్లేదు కూడా. చూడండి వాతావరణం అంతా మేఘావృతమై ఉన్నది. వర్షం అయితే పడుతోంది ఉదయం నుంచి, కాకపోతే గాలి ఇంకా లేదు, తుఫాను కాబట్టి గాలి అయితే లేదు. ఒకసారి నా మొక్కలు చూసుకుందామని వచ్చాను, ఎందుకంటే వర్షం పడిందంటే మొక్కలకి చాలా సంతోషం కదా. మొక్కలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, పాలకూర అలాగే చిన్న చిన్న పువ్వుల మొక్కలు. ఇది ప్యాషన్ ఫ్రూట్ అది, అలాగే ఇదేమో ఇది గోరింటాకు. చూడండి ఇక్కడ వంకాయలు చూసారా ఎన్ని ఉన్నాయో, ఇదిగో ఇది వంకాయ, ఇదేమో మిరపకాయలు, ఇవన్నీ మిరపకాయలు. ఇదిగో ఇది పాడైపోయింది మిరప చెట్టు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఇదిగో మామిడి చిన్నది కాసింది, చూడాలి ఏమో కాస్తుందా లేదా అని. చూడండి ఇదంతా చాలా ఫ్రెష్గా ఉన్నది. అలాగే ఇక్కడ మొక్కలు కూడా, ఇదిగో మొత్తం అంతా వాతావరణం. నిన్న నేను ఇవాళ తుఫాన్ అని చెప్పే నీళ్ళు పొయ్యలేదు, సో అదే పనికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదిగో చూడండి అంత తడిసిపోయింది, అంతా ఫ్లవర్స్ అన్నీ కోసేసాను పూజకి. ఎంత మొత్తం తడిసిపోయింది. ఇదిగో కాకరపాదు, అలాగే చిక్కుళ్ళు చూసారా, చిక్కుడు, అలాగే ఇదిగో కాకర దీనికి మొన్న కోసాను. అలాగే ఇది చూడండి ఇక్కడ దోశ చూసారా, లోపలు ఉన్నాయి దోశ. ఇదిగో ఇదిగో మూడు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇక్కడ అక్కడ దోశ. ఇవేవో పూల మొక్కలు. కాకర అయితే ఇలా పాకేసింది మొత్తం. ఇది చూడండి చిన్న చిన్న పిందెలు, ఇవన్నీ అవుతాయండి పెద్దవి అవుతాయి ఖచ్చితంగా. వర్షం పడిందంటే బాగా మొక్కలన్నీ చాలా బాగా ఫ్రెష్గా తయారవుతాయండి. మనం ఎంత నీరు పోసినా మొక్కలు ఫ్రెష్గా ఉండాలంటే వర్షం పడాలి. నేను ఎప్పుడు అనుకుంటాను, అందుకే వర్షం పడితే మనం ఏం చేసినా కూడా వర్షం పడాలని. ఇదిగో ఇది చింత, ఇది ఇప్పుడుదో మూడేళ్ళు అయింది ఇలాగా ఉంది. ఇది చింత చిగురు అప్పుడప్పుడు కోస్తూ ఉంటాను, ఇవన్నీ నిన్న కోసాను. ఇదిగో సో ఇదండి. ఇంకేంటి, వర్షం అయితే మాకు పడుతోంది, మరి మీకు అందరికీ పడుతుందో లేదో తెలీదు. పూర్తిగా మేఘాలు మేఘాలు అయిపోయి ఉన్నది. ఇంకా తుఫాన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలీదు. గాలి ఉదయం వరకు ఉంది, ఇప్పుడు మరైతే కొంచెం తగ్గింది, చూడాలి ఏమవుతుందో. థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం.